హాయ్, మైసెల్ఫ్ డాక్టర్ రామకృష్ణ. ఇంతకుముందు వీడియోలో మనం ఈ క్యాన్సర్ సర్వీక్స్ గురించి ట్రీట్మెంట్ అన్నీ మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో ఆ క్యాన్సర్ సర్వీక్స్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా చాలామంది పేషెంట్స్లో మనం ఈ రేడియేషను, కీమోథెరపీ అది చేస్తాము. సో కీమోథెరపీ వల్ల పెద్దగా ఇబ్బందులు రాకపోయినా, రేడియేషన్ ట్రీట్మెంట్ వల్ల మనం చేసే విధానం బట్టి, అంటే ఏ పద్ధతిలో ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి, పేషెంట్ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు తట్టుకునే శక్తిని బట్టి కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కానీ కాంప్లికేషన్స్ అనేవి కూడా ఆధారపడి ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చూసుకుంటే దీన్ని మనం రెండు విభాగాలుగా చూసుకుంటాం. ఒకటి ఏంటంటే ఎక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం, అంటే ట్రీట్మెంట్ జరిగేటప్పుడు వచ్చే ఇబ్బందులు. అండ్ లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత, కొంతకాలం తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ ఎక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి మళ్ళీ ఇందులో రెండు ఉంటాయి. డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ వచ్చేవి, రెండోది ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్యాప్ ఇమీడియట్గా వచ్చే, అంటే ఇది వితిన్ 6 వీక్స్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, ట్రీట్మెంట్ అయిపోయిన 6 వారాల్లోపు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. అండ్ 6 వీక్స్ నుంచి 6 మంత్స్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని సబ్ ఎక్యూట్ అంటాం. సబ్ ఎక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్. లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి 6 మంత్స్ తర్వాత మనకి జనరల్గా కనబడుతూ ఉంటాయి. సో ఈ ఎక్యూట్ అండ్ సబ్ ఎక్యూట్ అనేవి చాలామందికి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ముఖ్యంగా మనం ఈ ఎక్యూట్ సైడ్ ఎఫెక్ట్స్ కనుక చూసుకుంటే డ్యూరింగ్ ద ట్రీట్మెంట్, సో ఇందాక నేను చెప్పినట్లుగా కీమోథెరపీ వల్ల వచ్చే ఇబ్బందులు కావచ్చు, అంటే కీమో ఇచ్చిన తర్వాత ఆ వీక్నెస్ కానీ, లేకపోతే కణాలు తగ్గడం కానీ, తెల్ల రక్త కణాలు కానీ, ప్లేట్లెట్స్ కానీ, హీమోగ్లోబిన్ తగ్గడం కానీ. ఎందుకంటే కీమోథెరపీ అనేది మనకి బాడీ మొత్తం పనిచేస్తుంది కాబట్టి, అది బోన్ మ్యారో కణాలు ఎక్కడైతే ఉత్పత్తి అవుతాయో అక్కడ కూడా పనిచేస్తుంది కాబట్టి, కీమోథెరపీ వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మోస్ట్లీ రిలేటెడ్ టు ఈ బ్లడ్ కానీ, తెల్ల రక్త కణాలు కానీ, లేకపోతే ప్లేట్లెట్స్ తగ్గడం కానీ, ఇవన్నీ ఉంటాయి. కమింగ్ టు రేడియేషన్కి వచ్చేసేటప్పటికి, మనం చేసే పద్ధతిని బట్టి, మనం చేసే భాగం ఎక్కడైతే ఉందో, సర్వీక్స్కి ముందు మూత్రాశయం ఉంటుంది. ఇందాక నేను మనం చెప్పుకున్నట్లుగా ఇది సర్వైకల్ క్యాన్సర్ అనుకుంటే, మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు దీనికి కరెక్ట్గా ముందు ఈ మూత్రాశయం ఉంటుంది, అండ్ దీని వెనకాలే ఈ మలద్వారం కూడా ఉంటుంది కాబట్టి, సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఈ ముందుండే మూత్రాశయం కానీ, వెనకాల ఉండే మలద్వారం కానీ కూడా ఈ రేడియేషన్ అనేది, డోస్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల పేషెంట్స్కి యూరినల్స్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం కానీ, లేకపోతే మోషన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం కానీ, మోషన్ వెళ్ళేటప్పుడు మంట కావచ్చు, యూరినల్స్ వెళ్ళేటప్పుడు మంట కావచ్చు, కొన్నిసార్లు బ్లడ్ పడడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా డాక్టర్ గారికి చెప్తే దానికి సంబంధించిన మందులు ఇవ్వచ్చు, లేకపోతే 1-2 రోజులు ట్రీట్మెంట్ కూడా ఆపడం జరుగుతుంది. ఆపి దానికి సంబంధించిన మందులు కానీ, లేకపోతే సెలైన్ పెట్టడం కానీ, ఇవన్నీ చేసి ఆ ఇబ్బందుల్ని తగ్గించుకున్న తర్వాత మాత్రమే ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. కమింగ్ టు లేట్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే 6 నెలల తర్వాత వచ్చే ఇబ్బందులు జనరల్గా ఎలా ఉంటాయంటే, యూరిన్కి వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ అవ్వడం కావచ్చు, లేకపోతే మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లీడింగ్ రావడం కానీ, కడుపులో నొప్పి కానీ, ఇట్లాంటివి అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ లేట్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు ఏంటంటే, మనం జనరల్గా ఒకవేళ సపోజ్ పేషెంట్కి మోషన్కి వెళ్తున్నప్పుడు బ్లడ్ అవుతుంది అనుకుంటే, అప్పుడు మనం ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదిస్తే, వాళ్ళకు చిన్న సిగ్మాయిడోస్కోపీ అనేది ఒక చిన్న ప్రొసీజర్ చేసి, ఆ భాగం ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేకపోతే కొత్తగా రక్తనాళాలు ఏమైనా ఫామ్ అయినాయా, ఆ వాప్ అనేది ఎంత ఉంది, లోపల భాగంలో ఎక్కడి నుంచి రక్తం వస్తుంది, ఇవన్నీ ఒకసారి చూసి అవసరం అనుకుంటే దానికి సంబంధించిన మందులు వాడుకోవాల్సి వస్తుంది. కొంతమంది పేషెంట్స్లో ఈ మందులు వాడినా కూడా అది కొంత రిఫ్రాక్టరీగా, అంటే మందులు పనిచేయకపోవడం అనేది జరుగుతుంది. అట్లాంటి పేషెంట్స్లో ఏపీసీ అని చెప్పి ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ సుక్రాల్ఫేట్ ఎనీమాస్ ఇస్తాం, కొన్నిసార్లు స్టెరాయిడ్ ఎనీమాస్ ఇస్తాం. సో వీటన్నిటితోటి కూడా చాలా వరకు మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. చాలా కొద్దిమంది పేషెంట్స్లో 1000 మందికి ట్రీట్మెంట్ చేస్తే ఒకళ్ళకో ఇద్దరికో ఎంత మందులు వాడినా కూడా
ఏపీసీ చేసినా కూడా ఈ బ్లీడింగ్ అనేది ఆగదు. అట్లాంటి సమయంలో ఏంటంటే కొన్నాళ్ల పాటు ఈ పేగుని పక్కకు పెట్టుకొని, అంటే ఈ మోషన్ వచ్చే ప్రాసెస్ని డైవర్ట్ చేసుకొని కొలాస్టమీ అంటాం, ఆ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందిలో ఈ యూరినల్స్లో కనుక ఆపకుండా బ్లీడింగ్ అవుతుంటే మటుకు, సో దానికి సిస్టోస్కోపీ చేసుకొని అది కూడా ఎక్కడి నుంచి అయితే ఎక్కడ బ్లీడింగ్ స్పాట్స్ ఉన్నాయో అవి చూసుకొని వాటిని కూడా ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి ఆ వచ్చే ఇబ్బందులు అనేవి కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. కానీ ఇప్పుడు చెప్పిన ఈ లేట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి హై గ్రేడ్ సైడ్ ఎఫెక్ట్స్, చాలా తక్కువ మందిలో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో, అంటే 80-85% మంది పేషెంట్స్లో ఈ ఫస్ట్ 6 వారాల నుంచి 6 నెలల్లో వచ్చే ఇబ్బందులే ఎక్కువగా కనబడుతుంటాయి. వాటిని కనుక సకాలంలో కనుక మనం ట్రీట్మెంట్ చేసుకుంటే ఇవి తర్వాత తర్వాత పెద్ద ఇబ్బందులు మారకుండా, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ ఆవశ్యకత లేకుండా, అవసరం లేకుండా కూడా చాలా చిన్న మెజర్స్ తోటి కానీ ఆ మందులతోటి కానీ మనం ట్రీట్మెంట్ చేసేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే పేషెంట్స్కి తొందరగా రికవరీ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఆ సకాలంలో కనుక మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే, ప్రాపర్గా మందులు వాడుకోకపోతే, ఇందాక నేను చెప్పినట్లుగా ఈ కొంతమంది పేషెంట్స్లో, చాలా తక్కువ మందిలో ఈ సర్జరీకి వెళ్లాల్సినంత అవసరం కూడా రావచ్చు. సో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆర్ ట్రీట్మెంట్ అయిపోయిన ఇమీడియట్గా కూడా వితిన్ 6 మంత్స్లో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన మందులు వాడుకుంటే చాలా వరకు నయం అవుతుంది. థ్యాంక్ యూ.